బీఆర్ఎస్ భౌతిక దాడులతో ఫ్లెక్సీలు చింపి సభను అడ్డుకోలేరని కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే దళితుల ఆత్మగౌరవ సభ ఏర్పాట్లను ఆయన కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అండగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ ప్రజల కనీస అవసరాలు తీరుస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇక మార్కండేయ రిజర్వాయర్ పరిశీలించేందుకు వెళ్ళిన కాంగ్రెస్ కార్యకర్త గొంతుపై కాలు పెట్టి బీఆర్ఎస్ నేతలు చంపే ప్రయత్నం చేయడం దారుణమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇందిరాగాంధీ కానీ అంతకుముందు నా కాంగ్రెస్ పార్టీ కానీ బలైన వర్గాలకు అండగానే ఉన్నది. ఎస్సీ ఎస్టీలు అభిమానించే పార్టీ అయితే ఇవాళ పట్టేడు అన్నం పెట్టిన పార్టీ, పేదవాడికి కూడు గుడ్డ నీడనిచ్చినటువంటి పార్టీ ఈరోజు అనేక విధాలుగా అవమానాలకు గురవుతున్నారు. రోజు నేను ఇక్కడ వచ్చిన ఆగర్కర్లో 5 రోజులు వచ్చి కూర్చుంటే అయ్యా మా అసైన్ ల్యాండ్ను గుంజుకున్నారు, ఇంకా కొద్దిగా మిగిలింది, ఇది కూడా కావాలంట ఈ ఎమ్మెల్యే గారికి అన్నారు. ఎమ్మెల్యేకి ఏం సంబంధం అని అడుగు. ఎమ్మెల్యే ఈనాడే ఎగ్జిక్యూటివ్ అథారిటీ, ఎగ్జిక్యూటివ్ పవర్స్ లేవన్నారు. అది ఒక నిర్ణయం, ఎగ్జిక్యూటివ్ నిర్ణయం తీసుకుంటున్నది కలెక్టర్ తీసుకోవాలా? అదేం లేదు, అన్ని ఎమ్మెల్యేనే. ఎమ్మెల్యేకు అహం నాదే, నాది రాజ్యం అనుకుంటున్నాడు. ఏయ్ నువ్వు ప్రజాసేవకుడు మర్చిపోవద్దు, ఇవాళ ఈ సభను అడ్డుకోవడానికి నిన్న మీటింగ్లు పెట్టించిండు, ఎస్సీ పోస్టర్ రేపించిండు, ఇక్కడ మేము ఫ్లెక్సీలు కడితే ఫ్లెక్సీలు దించిపించిండు.